అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా పద్నాలుగేళ్ల భారత సంతతి దేవ్శ్యామ్ భారత కాలమానం ప్రకారం జూన్ ఒకటి రెండు వేల ఇరవై మూడు స్క్రిప్ట్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ట్రోఫీతో పాటు యాభై వేల డాలర్లు అంటే మన కరెన్సీలో నలభై ఒక్క లక్షల రూపాయలకు పైనే క్యాష్ ప్రైజ్ అందుకుని వార్తలోకి ఎక్కాడు దేవ్శ్యామ్ సెమోఫైల్ అనే పదానికి కరెక్ట్గా స్పెల్లింగ్ చెప్పాడు పిఎస్ఏ ఎంఎంఓ పిహెచ్ఐఎల్ఈ సెమోఫైల్ అంటే డిక్షనరీ మీనింగ్ ఇసుకలో ఉండే జీవులు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీలో సుమారు మొత్తం కోటి పది లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తొది దశకు చేరుకున్న పదకొండు మందిలో దేవ్షా కూడా ఒకరు గత ఇరవై నాలుగేళ్లలో ఈ పోటీల్లో గెలిచిన ఇరవై రెండవ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా దేవ్షా నిలవడం గమనార్హం స్పెల్లింగ్ బి విజేతగా నిలిచినందుకు దేవ్షా సంబరపడిపోయారు ఇది అసలు నమ్మలేకపోతున్నాను నా కాళ్ళు ఇంకా వణుకుతున్నాయని వ్యాఖ్యానించాడు ఇక వర్జీనియా రాష్ట్రానికి చెందిన పద్నాలుగేళ్ల షార్లెట్ వాన్స్ ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచింది దేవ్ తండ్రి దేవల్ ఇరవై తొమ్మిదేళ్ల కిందట అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు ఆయన కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంటుంది గతంలో దేవ్ షా రెండుసార్లు ఈ పోటీల్లో పాల్గొన్నాడు మూడేళ్ల వయసు నుంచే సరైన స్పెల్లింగ్ చెప్పడం దేవ్ షా ప్రారంభించాడని ప్రస్తుతం ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని దేవల్ సంబరపడిపోయారు స్పెల్లింగ్ బీ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అమెరికాలో నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి పోటీల్లో ఇండో అమెరికన్ల ఉత్తమ ప్రదర్శన కొనసాగుతుంది పోటీల్లో అడిగే కఠినమైన ఆంగ్ల పదాల అక్షర క్రమాన్ని సరిగ్గా చెప్పేవారు విజేతలు అవుతారు ఎనిమిదవ గ్రేడ్ లోపు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా పోటీ నిర్వహించలేదు తిరిగి రెండు వేల ఇరవై ఒకటిలో స్వల్ప మార్పులతో ఈ పోటీలు జరిగాయి ఇక కిందటేడాది టెక్సస్లో జరిగిన పోటీల్లో హరిణి లోగన్ విజేతగా నిలిచింది మరో భారత అమెరికన్ విక్రమ్ రాజుపై ఆమె గెలుపొందింది